ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా తిరుమంగయ్య ఆళ్వారు తిరునక్షత్రోత్సవాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో దివ్య ప్రబంధ గానం. ఘనంగా ఉగ్ర ప్రత్యంగిరాదేవికి అభిషేకం. తొండవాడలో లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా హోమాలు. ఆకట్టుకునే జలపాత సోయగంతో అలవారే వేయిలింగాల కోన. మహేశ్వరుడు సహస్రలింగేశ్వరుడుగా అనుగ్రహిస్తున్న మహిమాన్విత ధామం. ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని తిరుమంగై ఆళ్వారు సన్నిధిలో తిరుమంగై తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ గానం నిర్వహించారు. అనంతరం తిరుమంగై ఆళ్వారుకు నివేదనలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని తొండవాడ గ్రామంలో నిలవై ఉన్న శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా కాళీపీఠంలో లోక కళ్యాణార్థం అభిషేకాలు, నిత్య హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ యాగ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా అమ్మవారికి పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని పలు రకాల పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం యాగశాల ప్రాంగణంలో మైసూరు పాకుతో తయారు చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి పుష్పాలతో అలంకరించారు. అలాగే కాలభైరవ స్వామి, ఉగ్ర ప్రత్యంగిరాదేవి, సర్వేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. కలశ స్థాపన, కలశ పూజలు నిర్వహించిన తర్వాత అష్టాష్టక మహాభైరవ యాగాన్ని వేదోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మయులయ్యారు. కడప నగరం శివారులో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇటీవలే జీర్ణోద్ధరణ చేశారు. ఈ నేపథ్యంలో కాలభైరవ అష్టమి సందర్భంగా గణపతి పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్య హవాచనం, నవగ్రహ పూజలు జరిపారు. అనంతరం ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, కాలభైరవ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళంలో కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. విశాలమైన మైదానంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శివపార్వతులను కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి పరమశివుడికి నివేదించారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ల భరణి శివతత్వాలను ఆలపించారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. షష్ఠి వేడుకల్లో భాగంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని అర్చకులు అందంగా అలంకరించిన మండపంలో కొలువు తీర్చారు. మాంగళ్య సూత్రధారణ ఘట్టం విశిష్టతను వేద పండితులు వివరిస్తుండగా స్వామివారి కళ్యాణం జరిగింది. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని హరం హర స్మరణలు చేసి పులకించారు. హైదరాబాద్ లోని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి అర్చక స్వాములు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కళ్యాణ ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. శ్రీకాకుళం చిన్న బజారులో నిలవైన శ్రీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులీనుతోంది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారు ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చల్లని తల్లిని మనసారా సేవించి కీర్తనలు ఆలపించి భజనలు చేసి పునీతులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా ఏడు రోజుల పాటు షష్ఠి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఇందులో భాగంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సకల శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు కార్తికేయుని కళ్యాణాన్ని కనులారాగాంచి పరవశించారు.
అలాగే జిల్లాలోని ఏలూరు పోస్టల్ కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శరవణ భవుడు తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామివారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హరిహర భక్త సమాజం ఆధ్వర్యంలో ఆలపించిన కీర్తనలు అలరించాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పార్వతీపురంలో కొలువైన శ్రీ మైసమ్మ తల్లికి ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమ్మలగన్న అమ్మగా ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న మైసమ్మ తల్లిని స్వర్ణ శోభితంగా దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని తరించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచభూత క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కాళహస్తి పుణ్యస్థలం ఎన్నో శైవ క్షేత్రాలకు పుట్టినిల్లు. శ్రీ వాయులింగేశ్వర స్వామివారు జ్ఞాన ప్రసూనాంబ సమేతంగా అనుగ్రహిస్తున్న ఈ దివ్యధామంలో సహస్ర లింగాల కోన ఒకటి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. సహస్ర లింగాలు అంటే 1000 లింగాలు అని అర్థం. అనంతకోటి జీవరాశికి ఆత్మజ్ఞానం సిద్ధింపచేసే పరమశివుడి తేజోరూపమే లింగాకారం. బ్రహ్మమురారి సురార్చిత లింగం అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడంతటివాడు ముక్కంటిని లింగాకారంలో సేవించి తరించినట్లు పురాణోక్తి. ముక్కోటి దేవతలు ఆ అభిషేక ప్రియుణ్ణి మనసారా ఆరాధించాకే విధాత నిర్దేశించిన విధులను నిర్వహిస్తారు. అంతటి విశిష్ట ఫలితాన్ని ఒసగే పార్వతీనాథుడి లింగాకార పూజ సకల మానవాళికి మోక్షప్రదాయకం. అందుకే ఈ భూమిపై వెలసిన ఆ బోళాశంకరుడి దివ్య ధామాలు నిత్య పూజలతో అలరారుతూ భక్త లోకానికి సదా దర్శనీయంగా భాసిల్లుతున్నాయి. అటువంటి శివాలయమే శ్రీకాళహస్తికి సమీపంలోని వేడాం గ్రామంలో నిలవైన సహస్రలింగేశ్వర స్వామి ఆలయం. ఒకే లింగంలో 1000 సూక్ష్మలింగాలు దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. అందుకే ఈ ప్రాంతం 1000 లింగాల కోనగా ప్రసిద్ధి చెందింది. చుట్టూ కొండలు, సుందర జలపాతం, పచ్చని ప్రకృతి సోయగల మధ్య అలరారే ఈ కోనకు భక్తులు కాలిమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఈ క్షేత్రానికి ఆది కాళహస్తి క్షేత్రమనే పేరు కూడా ఉంది. ఆలయంలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారితో పాటు శ్రీ స్వర్ణాంబికాదేవి మనోహరంగా నిలవై పూజలందుకుంటున్నారు. ఇదే ప్రాంతంలో అగస్త్య మహర్షి, ఆ మహర్షి శిష్యులు, సిద్ధుల విగ్రహాలు నిలవై ఉన్నాయి. ఇక ఈ ఆలయానికి ముందు మనకి దర్శనమిచ్చే తీర్థం మార్కండేయ తీర్థం. ఈ తీర్థ సమీపంలోనే భక్త మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కొండపై మరో ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిచ్చేది నందిపై కొలువైన ఆది దంపతులు, మహాగణపతి. ఏటా కార్తీక మాసంలో భక్తులు విశేషంగా ఈ 1000 లింగాల కోనకు చేరుకుని శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. సర్వ శుభాలను ఒసగే సహస్రలింగేశ్వరుడి అపార కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. మార్గశిర మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను పరవశులను చేశాయి. సుమారు 400కు పైగా భక్తులు 101 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణ చేసి విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని తరించారు. మహబూబ్ నగర్ జిల్లా పోతానేపల్లి గ్రామంలో నెలవైన శ్రీ వీర కురుమూర్తి స్వామి ఆలయంలో ఉద్దల మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ వీర కురుమూర్తి స్వామి వారి పాదుకలను గోవిందనామ స్మరణల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ కురుమూర్తి స్వామి పాదుకల ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీకాలభైరవ స్వామి ఆలయంలో మార్గశిర శుద్ధ అష్టమి పూజలు వేడుకగా జరిగాయి. కాలభైరవాష్టమి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే విశేష ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా కాలభైరవాష్టమిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. మాసాల్లో మార్గశిర మాసాన్ని తానేనని శ్రీకృష్ణ స్వామివారు భగవద్గీతలో ఉద్బోధించారు. అంతటి విశిష్టమైన మార్గశిర మాసాన భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని ఆచరించి పునీతులయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఘనంగా జరిగింది. విశాలమైన ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చి స్వర్ణ రజిత పట్టు వస్త్రాలు వివిధ సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో స్వామివారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి ఆ కోనేటి రాయని కృపకు పాత్రులయ్యారు. ఇక అనంతపురం పాత ఊరులో కొలువైన శ్రీ మూలాంజనేయ స్వామివారి ఆలయంలో పల్లకీ సేవ నేత్రపర్వంగా జరిగింది. జనమేజయ చక్రవర్తి ప్రతిష్ఠించిన పురాతనమైన ఈ ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా రామభక్త హనుమాన్కు నిర్వహించిన పల్లకీ సేవ భక్తులను పరవశులను చేసింది. ముందుగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి భక్తుల జై హనుమాన్ స్మరణల నడుమ ఊరేగించారు. భక్తులు స్వామివారిని పల్లకీ సేవలో దర్శించుకుని తన్మయులయ్యారు. విజయనగరం దుప్పాడలో కొలువైన శ్రీ ఆదిలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరునక్షత్రమైన శ్రవణాన్ని పురస్కరించుకుని స్వామివారి అభిషేకం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలు తులసి మాలలతో స్వామివారి మూలమూర్తిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక విజయనగరం పట్టణంలోని వివేకానంద కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధ్యాన మందిరంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామి అమ్మవార్లను పలు రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. స్వామివారిని దర్శించిన భక్తులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం గరుడాల్వార్ సన్నిధిలో దీపాలు వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. వరంగల్ జిల్లా పరకాలలో నెలవైన పురాతన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో షష్ఠి జాతర వైభవంగా ప్రారంభమైంది. ఏటా మార్గశిర మాసంలో 7 రోజుల పాటు కుంకుమేశ్వర స్వామికి జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడి నివాసం నుంచి బోనాలను మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామివారికి సమర్పించారు. దారి పొడవునా మహిళలు కోలాట ప్రదర్శన చేస్తూ స్వామి సేవలో తరించారు. ఆలయ ప్రాంగణమంతా ఓం నమ శివాయ స్మరణలతో పులకించింది. తిరుమల తొలి గడప దేవుని కడపలోని టీటీడీ అనుబంధాలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి వాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు వర్ణమయ పుష్పాలు స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తర్వాత స్వామివారి పల్లకీ ఉత్సవం ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అత్యంత రమణీయంగా జరిగాయి. ఆలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామికి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మయూర వాహనంపై కొలువు తీర్చి రథోత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో కొలువైన గంగమ్మ ఆలయంలో అమ్మవారికి ఊంజల సేవను నిర్వహించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గంగమ్మ ఆలయంలో ప్రాతకాలమే అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గంగమ్మ అమ్మవారి ఉత్సవమూర్తిని ఊంజల మండపంలో కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి వేదోక్తంగా అమ్మవారి ఊంజల సేవను అర్చక స్వాములు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మెదక్ జిల్లా గొట్టిముక్కల సహకార ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా అభిషేకాన్ని జరిపారు. గర్భాలయంలోని ఆంజనేయ స్వామి మూలమూర్తికి పంచామృతాలు సుగంధ భరిత పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి చందనం, తమలపాకులు, వడమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తెల్ల జిల్లేడు పూలతో ఆరాధించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొని సత్యదేవుని ఆరాధించారు. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని ఆలయాలు సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలతో పులకించాయి. భక్తులు శరవణ భవని దర్శించుకుని హరోంహర స్మరణలు చేశారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో కొలువైన టీటీడీ అనుబంధాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి 108 కలశాలను ఏర్పాటు చేసి కలశ పూజ నిర్వహించారు. ఆ తరువాత పండితుల వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, కలశ జలాలతో అభిషేకాన్ని జరిపారు. ఉత్సవమూర్తులను పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలను సమర్పించారు. అలాగే భాగ్యనగరంలో న్యూ సంతోష్ నగర్ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 29వ అధ్యయన బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన హోమంలో పూర్ణాహుతి జరిపారు. ఇక సరూన్ నగర్ లో ప్రాచీన ఆలయంగా విలసిల్లుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠిని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణాన్ని కడు రమణీయంగా నిర్వహించారు. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువు తీర్చి ఆలయ వీధులలో ఊరేగింపు జరిపారు. ఆ తరువాత ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సైవాగమోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. అలాగే మింట్ కాంపౌండ్ లోని శ్రీ శనిశ్వర ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని తైలాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు ఈ ఆలయంలో శనిశ్వరునికి నల్ల వస్త్రం, నల్లటి నువ్వులు సమర్పించి తైలాభిషేకాన్ని జరిపారు. ఏలినాటి శని బాధలు తొలగిపోవాలని కోరుతూ భక్తులు అర్చనలు చేయించారు. తిరుమల శ్రీవారు వెంకటాచలంపై నిలవై భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఆ స్వామి కొలువైన తిరుమల క్షేత్రాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. నిత్యం వేలాదిగా తిరుమలకు విచ్చేసే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏడు కొండల పవిత్రతను పరిరక్షిస్తూ టీటీడీ విస్తృత చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఆ విశేషాలేంటో ఒకసారి మనము తెలుసుకుందాం. స్వచ్ఛ తిరుమల. స్వచ్ఛ తిరుమల అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంచేసిన తిరుమల క్షేత్ర ప్రాశస్త్య కీర్తి కిరీటంలో చేరిన మరో కలికితురాయి. భారత ప్రథమ పౌరుడి నుంచి దేశ విదేశీ ప్రముఖుల వరకు ఎందరో మహానుభావులు ఆనందనిలయ వైభవాన్ని, స్వామివారి దివ్యత్వాన్ని, శేషాచల సానువుల పవిత్రతను, ప్రకృతి రమణీయతను,
పరిశుభ్రతను ప్రత్యక్షంగా వీక్షించి పరవశించారు, వేణోళ్ల కీర్తించారు. అశేష భక్తకోటి ఆధ్యాత్మిక దివ్యధామంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో స్వామివారు అణువణువు నిండి ఉన్నారు. అందుకే హరి సర్వాంతర్యామి అని భక్త శిఖామణులు తమ కృతులతో శ్రీనివాసుడి లీలా విశేషాలను స్తుతించారు. ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న వెంకటాచలంలో శ్రీవారు భక్తవత్సలుడిగా కొలువై అభయప్రదానం చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ ఉన్న నేల పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం. అంతెందుకు, ప్రతి రాయి రప్ప చెట్టు చేమ అన్నీ ఎంతో పవిత్రమైనవి, పరమ పుణ్యప్రదమైనవి. అందుకే ఏడుకొండలవాడు నెలవైన సప్తగిరులను ఎంతో పూజనీయంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. వారి భక్తి విశ్వాసాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల గిరుల పవిత్రతను పరిరక్షిస్తూ క్షేత్ర ప్రాశస్త్యం ఇనుమడించే విధంగా పరిశుభ్ర వాతావరణం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమలలో ఆధ్యాత్మికత, పచ్చదనం, పరిశుభ్రత పరిడవిల్లే విధంగా కృషి చేస్తోంది. టీటీడీ అనుబంధ విభాగాలైన ఆరోగ్య శాఖ, ఉద్యానవన శాఖ, అటవీ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల సంయుక్త ప్రణాళికలతో స్వచ్ఛ తిరుమల ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతోంది. స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు తమ అమూల్యమైన సేవలను నిరంతరాయంగా అందజేస్తూ ఉంటారు. అనునిత్యం వేలాదిగా భక్తులు సందర్శించే తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ముఖ్యంగా ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు 3 షిఫ్ట్లలో అవిశ్రాంతంగా పనిచేస్తూ తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకనుగుణంగా వీరికి టీటీడీ అత్యాధునిక పరిశుభ్ర యంత్రాలను, వాక్యూమ్ క్లీనర్లు, జెట్ క్లీనర్లను అందుబాటులో ఉంచుతోంది. అర్ధరాత్రి నుంచే పరిశుభ్రత కార్యక్రమాలు మొదలవుతాయి. ఏకాంత సేవ అనంతరం స్వామివారి ఆలయాన్ని సిబ్బంది శుభ్రపరుస్తారు. అలాగే భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పరిశుభ్రం చేయడంతో పాటు క్రిమిసంహారక రసాయనాలను చల్లుతారు. భక్తుల అవసరాల కోసం తిరుమలలోని చాలా ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. ఇక ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన వ్యర్థాలను గోగర్భం డ్యాం సమీపంలోని డంపింగ్ యార్డ్కు తరలించి అక్కడ వాటిని రీసైక్లింగ్ చేస్తారు. అలాగే తిరుమలలో ఉత్పన్నమయ్యే మురుగునీరు, వ్యర్థ జలాలను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించి వాటిని శుభ్రపరుస్తారు. ఇలా శుభ్రపరిచిన నీటిని ఉద్యానవనాల సంరక్షణ, మొక్కల పెంపకానికి వినియోగిస్తారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే దిశలో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తిరుమలలో పూర్తిగా నిషేధించారు. తిరుమల పవిత్రత, పరిశుభ్రతను కాపాడడానికి భక్తులు పాటించాల్సిన నియమాల గురించి బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా సూచనల్ని అందిస్తూ ఉంటారు. ఇక ఉత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా సంచరించే మాడవీధులు, గ్యాలరీలను సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తారు. భక్తులకు అన్నప్రసాదాలను అందించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ అక్కడి భోజనశాలను పరిశుభ్రంగా ఉంచుతారు. ఇక కాలుష్యానికి కారణమయ్యే సంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించే దిశగా టీటీడీ కృషి చేస్తోంది. ఇందుకోసం సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. తిరుమలలోని పలు ప్రాంతాలలో గాలిమరల్ని ఏర్పాటు చేసి ప్రకృతి సహజమైన గాలి ద్వారా విద్యుత్తును తయారు చేస్తోంది. భక్తుల వేడినీటి అవసరాల కోసం అతిథి గృహాలపై సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి సోలార్ వనరుల్ని పాక్షికంగా వినియోగిస్తోంది. అలాగే కాలుష్య కారకాలైన పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో తిరుమలలో సాధ్యమైనంత మేర బ్యాటరీ వాహనాలను ఉపయోగిస్తోంది. ఇక భక్తులకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో దాదాపు తిరుమల అంతటా స్వచ్ఛమైన జలప్రసాదం కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను విస్తృత స్థాయిలో అందజేస్తోంది. తిరుమలలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడానికి సహజ సిద్ధంగా ఏర్పడిన శేషాచల అడవులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు భక్తులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. అదేవిధంగా తిరుమలలో ఏర్పాటు చేసిన కృత్రిమ జలపాతాలు, ప్రహరీ ఉద్యానవనాలు చూపరుల మదిని ఆకర్షిస్తున్నాయి.
తిరుమల పవిత్రతను, పరిశుభ్రతను, పచ్చదనాన్ని కాపాడడానికి టీటీడీ చేస్తున్న కృషి తిరుమల క్షేత్రాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతూ స్వచ్ఛ ఐకాన్కు పెట్టింది పేరుగా చిరస్థాయిగా తిరుమల క్షేత్రం నిలిచేలా సఫలీకృతమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం హిందుస్థానీ గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. కోల్కతాకు చెందిన డాక్టర్ రామ్ శంకర్ బృందం ఆలపించిన పలు రాగాలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.